రాజ్యాంగం అమలులోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రపురం నియోజకవర్గ పరిశీలకులు జిఎస్ఎస్ కాకినాడ జిల్లా కోఆర్డినేటర్ ఒంబి రఘురాం అన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రఘురాం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జగ్గంపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అంబేద్కర్ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. తదుపరి జగ్గంపేట అంబేద్కర్ నగర్లోను, గోకవరం రోడ్డులోను, సంజీవి నగర్లోను అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించి ప్రసంగించారు. రఘురాం మాట్లాడుతూ భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26 రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని ఆ రోజును రాజ్యాంగ దినోత్సవంగా మరియు జాతీయ న్యాయ దినోత్సవంగాను 1950 జనవరి 26 అమలులోకి వచ్చిందని ఆ రోజును రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నామన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం జరగాలని రాజ్యాంగ నిర్మాణం చేశారని జగన్ గారు ఆస్ఫూర్తితోనే పాలన చేస్తూ పేదలను ఆర్థికంగా ఆదుకుంటూ ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు ప్రయత్నిస్తున్నారని పేదల పిల్లలు ఉన్నత చదువులు అందిస్తూ వారి కాళ్ల మీద వారు నిలబడేలా అన్ని రకరకాల సదుపాయాలు కల్పిస్తూ నాడు నేడు ద్వారా పాఠశాలలు అభివృద్ధి చేసి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పాటుపడుతున్నారన్నారు. బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ రాజ్యసభ సభ్యులు గారు, శాసనమండలి సభ్యులు గారు అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లుగాను డైరెక్టర్లుగాను రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. చట్టసభలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రాజ్యాధికారం కల్పిస్తేనే రాజకీయ న్యాయం జరుగుతుందని ఆ దిశగా జగన్ ప్రయత్నం చేస్తున్నారన్నారు. సామాజికంగా కూడా జగన్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు కూడా జగన్ ప్రభుత్వం మేలు చేస్తూ సామాజిక న్యాయం అందిస్తున్నారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు పరిచేవారు మంచి పాలకులు అయితే రాజ్యాంగం మంచి రాజ్యాంగం అవుతుందని పేర్కొన్నారని, చెడ్డ పాలకులు చెడ్డవారైతే రాజ్యాంగం చెడ్డదవుతుందని ఆనాడే పేర్కొన్నారని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాజ్యాంగ స్ఫూర్తితో చక్కగా మధ్యవర్తులు లేని పాలనను అందిస్తూ రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలా కృషి చేస్తున్నారని అన్నారు. సరిపోయిందారా? ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ నగర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం తరఫున ఘనంగా ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు నవంబర్ 26 1949 నవంబర్ 26 భారత రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజుగా మన వేడుకలు జరుపుకునేటువంటి పరిస్థితి. అలాగే ఈరోజే జాతీయ న్యాయ దినోత్సవం అని కూడా మనం చెప్తా ఉంటాం. అంటే చట్టానికి ప్రధానమైనటువంటి ఆధారం భారత రాజ్యాంగమే కాబట్టి ఎన్ని చట్టాలు వచ్చినా ఆ చట్టాలన్నీ మూలాధారం రాజ్యాంగం నుంచి వచ్చాయి కాబట్టి ఈరోజు జాతీయ న్యాయ దినోత్సవం కూడా జరుపుకోవడం జరుగుతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకనంటే భారత రాజ్యాంగమైన ప్రధానమైనటువంటి స్ఫూర్తి అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని అందించాలని, అందులో సమానత్వం అనంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా అందరినీ సమానంగా తీసుకురావాలనేటువంటి ఆలోచన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన. అటువంటి ఆలోచనల్ని అమలుపరుస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగంలో ఏదైతే చెప్పబడిందో రాజ్యాంగంలో ఏ రకంగా సమానమైన అవకాశాలు ఇచ్చి ఆర్థికంగా అసమానతలను రూపుమాపాలని ఏ రకంగా చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు సామాజిక న్యాయం దిశగా మరి ఏదైతే కులాలు ఉన్నాయో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, కార్పొరేషన్లో డైరెక్టర్లుగా అవకాశం కల్పించడం, చైర్మన్లుగా అవకాశం కల్పించడం, అలాగే ఎమ్మెల్యే పదవుల్లోనూ ఎమ్మెల్సీ పదవుల్లోనూ రాజ్యసభ సీట్లలో కూడా మరి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యసభ సభ్యుల్లో కూడా బీసీ వర్గాలని ఎప్పుడు కూడా రాజ్యసభనంటే ఉన్నత వర్గాలకి ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు ఇచ్చేటటువంటి ఆ పదవుల్ని సామాన్యులకి
ఈరోజు రాజ్యసభగా సభ్యులుగా అవకాశం కల్పించి రాజ్యసభకు పార్లమెంట్ పంపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే సంక్షేమ పథకాల అమలులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలు కాబట్టి మరి సంపదను సృష్టించేటటువంటి వర్గాలు వెనుకబడకూడదనే ఆలోచనతో మరి సంక్షేమ పథకాల్లో నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు డబ్బులు వేస్తూ ఆత్మగౌరవంతో బ్రతికేలా ప్రజల సొమ్ముని ప్రజలకి చెందే విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఈరోజు మనందరం చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో పరిపాలనలు అంటే పెద్దలకు మాత్రమే పరిపాలనలు, అగ్రవర్ణాలకు మాత్రమే పరిపాలనలు, కత్తందారులకు మాత్రమే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు అవకాశాలు ఉండేటువంటి పరిస్థితి నుంచి రాజ్యాంగ స్ఫూర్తితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్థిక అసమానతలు రూపుమాపాలనంటే పేదలకు కూడా డబ్బు ఉన్నటువంటి సంపదలుగా తయారు చేయాలనే ఆలోచనతో ఈరోజు పేదలకు డబ్బులు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా, మరి ముఖ్యంగా కనీస అవసరాలైనటువంటి ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇల్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం, ఇళ్ల స్థలాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం, ఇల్లు నిర్మించేటటువంటి కార్యక్రమాలు చేయడంతో పాటుగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి పేద ప్రజలకి ముంగిటకే పరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా, వాలంటీర్లు ఇళ్లకెళ్ళి ఇంటి ముందే వృద్ధులకు కానీ వితంతువులకు కానీ వికలాంగులకు కానీ వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి భారత రాజ్యాంగ దినోత్సవం రోజున రాజ్యాంగ ఫలాలు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఒకసారి ఆలోచన చేయాలి. గత పాలకులు ఏ రోజున కూడా ఓటు బ్యాంకుగా మాత్రమే పట్టించుకున్నటువంటి ఈ కులాలని ఆయన బ్యాక్ బోన్ క్యాస్ట్లుగా అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్లు కాదు ప్రభుత్వానికి రెండు ముక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలని నమ్మి ఆత్మగౌరవంతో బతకడంతో పాటు పదవులు ఇస్తూ మనందరం చాలా సందర్భాలు మాట్లాడుతూ ఉంటాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఆర్థికంగా బలపడాలనన్న, సామాజికంగా బలపడాలనన్న రాజ్యాధికారం చాలా ప్రధానమైన అంశం. చట్టసభల్లో చట్టాలు చేసేటటువంటి దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నట్టయితే వాళ్ళ వర్గాలకు సంబంధించినటువంటి చట్టాలు జరుగుతాయి, రూపకల్పన జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఎప్పటి నుంచో మన కళ్ళ కట్టినటువంటి కళల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాకారం చేస్తూ నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని ఆయన మాట్లాడుతూ ఉంటే ఈరోజు పెత్తందారులకు చాలా ఇబ్బందిగా ఉంది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేరుగాంచారు. వీళ్ళతో పాటుగా మరి అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు, ఈబీసీలు ఉన్నారు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయినటువంటి కాపులకి ఏ రోజున కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రూపాయి మేలు చేసినటువంటి ప్రభుత్వాలు లేవు. అలాగే ఒక బ్రాహ్మణ్స్, ఒక వైశ్యాస్, ఎవరైతే క్షత్రియ కులంతో సంబంధం లేకుండా ఈబీసీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, పేదలకు సంబంధించి వైద్యం అందించడంలో కానీ వాళ్ళకి చదువులు అందించడంలో కానీ నాడు నేడు స్కూల్స్ కానీ నాడు నేడు వైద్య హాస్పిటల్స్ కానీ ఆయన రూపకల్పన చేస్తున్నటువంటి విధానం ఒకసారి చూస్తూ ఉంటే ఈరోజు బీసీలకి, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకి మంచి రోజులు వచ్చినాయి. ఆర్థికంగా వెనకబడినటువంటి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి రోజులు వచ్చినాయి అనేటువంటి విషయాన్ని మనందరూ గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అటువంటి ముఖ్యమంత్రి పరిపాలన భవిష్యత్తులో కూడా మనకు కావాలి అంటే మరి బీసీల పక్షాల నుండి, ఎస్సీ ఎస్టీ మైనారిటీల పక్షాల నుండి, పేదల పక్షాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం బలపరచాలి. గతందారులని మనం పక్కకు నెట్టాలి. ఎవరైతే పేదలు ఉన్నారో పేదల ప్రభుత్వాన్ని మళ్ళీ మనం తిరిగి తెచ్చుకోవాలి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించాలని మరి రాజ్యాంగ దినోత్సవం రోజున మరి ఒక్కసారి అందరూ ఆలోచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించాలని ఆయన చేసినటువంటి కృషి ఈ రోజుకి కూడా మన విభజించి పాలిస్తున్నటువంటి నాయకులు ఉన్నారు.